హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మార్నింగ్ 5 అయిందండి. చూడండి, డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడే. ఇంకా తెల్లవారలేదు, చీకటిగానే ఉంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే శబ్దమే లేదండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే నేను 5కి లేస్తేనే గుడికి వెళ్ళే వాళ్ళు అప్పుడే వెళ్తున్నారండి. కార్తీక మాసం కదా, మరి వాళ్ళు ఎన్ని గంటలకు లేచుంటారు? చలికి కొద్దిగా బద్ధకం అనిపించిన ఒక వారం రోజులు లేసామంటే 5 గంటలకల్లా మనకు మెలకు వచ్చేస్తుందండి. సూర్యోదయానికి ముందే ఇలా వాకిలి చుమ్మి ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదంట, కానీ ఇప్పుడు ఎవరూ చేయటం లేదు. కొద్దిగా ఓపిక చేసుకుని ఉదయాన్నే లేసామంటే మన ఇంటి పని మనమే చేసుకోవచ్చండి, ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఇది మనకు మంచి ఎక్సర్సైజ్ కూడా అండి. మన ఇంటి పనులు మనమే చేసుకుంటే అంతకన్నా ఎక్సర్సైజ్ అవసరం లేదండి. పిల్లలు లేచేటప్పటికి మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నామంటే వాళ్ళని హడావిడి లేకుండా హ్యాపీగా స్కూల్కి రెడీ చేసేయచ్చు. అది కాకుండా మనం కూడా వాళ్ళతోటే నిద్ర లేచామనుకోండి, వాళ్ళని హడావిడిగా చేయాలి, మనము హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అలా కాకుండా ఉదయాన్నే లేచామంటే మన పనులన్నీ అయిపోతాయి, పిల్లల్ని హ్యాపీగా స్కూల్కి రెడీ చేయొచ్చు. ఇలా ఉదయాన్నే లేచి మంచి సుప్రభాతం కానీ ఏవైనా పాటలు కానీ పెట్టుకొని పనులన్నీ చేసుకున్నామంటే హ్యాపీగా పనులైపోతాయి, విసుగు బద్ధకం లేకుండా పనులన్నీ చకచకా పూర్తయిపోతాయండి. వారానికి ఒకసారైనా కనీసం గడపలని ఇలా పూజించుకోవడం చాలా మంచిది. పసుపు యాంటీబయాటిక్ కదా, బయట ఉండే సూక్ష్మజీవులేమి లోపలికి రాకుండా ఉంటాయండి. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే, అవి పాటిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కార్తీక మాసం కాబట్టి నాకు తెలిసి అందరూ ఉదయం చీకటితోనే నిద్రలేస్తారనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే చిన్న చిన్న పనులు చెప్పి చేయించడం అలవాటు చేయాలి. వాళ్ళకు కూడా బద్ధకం లేకుండా అన్ని పనులు చేయడం ఇప్పటి నుంచే నేర్చుకుంటారు. కనీసం వాళ్ళ పనులైనా వాళ్ళు చేసుకునేలాగా చిన్నప్పటి నుంచి నేర్పించాలండి మనం. అలా కాకుండా వాళ్ళ పనులు కూడా మనమే చేసామంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నాటికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఏంటి సుత్తి కొడుతుంది అనుకుంటున్నారా? నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. నేను ఇక్కడ గడపలు పూజిస్తున్నాను కదా, మా అబ్బాయి లోపల అప్పుడే పూజ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి మా బుడ్డోడు పూజ చేస్తున్నాడు. చెప్పాను కదా పిల్లలకి అన్నీ నేర్పించాలని. మార్నింగ్ హడావిడి లేకుండా ఉండటం కోసం నేను రాత్రే వంటగదంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. పడుకునే ముందే గిన్నెలు తోమేసి పొయ్యి కడిగేసి శుభ్రంగా పెట్టుకుంటాను. ఉదయాన్నే వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే వంటగదిలోకి రాగానే చిరాగ్గా ఉంటుందండి. రాత్రే క్లీన్ చేసి పెట్టుకున్నామనుకో ఉదయం ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా పొంగల్ చేస్తున్నానండి. పొంగల్ అంటే స్వీట్ పొంగల్ కాదండి, మిరియాల పొంగలి, అది కూడా కొబ్బరి పాలతో అండి. ఇలా ఒక కొబ్బరికాయని ముక్కలుగా చేసుకొని మిక్సీకేసి పాలు తీసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు కొబ్బరి పాలు వస్తాయండి. ఇలా మిక్సీకి వేసి పేస్ట్ చేసుకొని ఇలా వడకట్టుకున్నామంటే పాలు కిందకి వచ్చేస్తాయి. పొంగలి మామూలు పాలతో కంటే కొబ్బరి పాలతో చేస్తే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. దీనికోసం నేను 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి బ్రౌన్ రైస్ అండి, అందుకే కొంచెం బ్లాక్గా ఉన్నాయి. వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని మనం ముందుగా కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలు పోసుకోవాలి. నేను గ్లాసులతో కొలత వేసుకోనండి, మన చెయ్యి దాంట్లో పెడితే మన 4 వేళ్ళు మునగాలి, అంతవరకు కొలత వేస్తాను, నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో 1 పొంగు వచ్చేదాకా ఉంచుతాను. ఇది ఉడికేలోపు దీంట్లోకి కాంబినేషన్గా పులుసును ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం 1 పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టుకోవాలి, దాంట్లోని గుజ్జు తీసుకోవాలి, దీనిలో కొద్దిగా బెల్లము, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం సాంబార్ పొడి వేస్తాను నేను.
దీనిలోనే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలండి. పొంగలి ఉడికేలోపు ఇలాగా పులుసుకి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, పొంగలి పొంగు వచ్చింది. ఇప్పుడు మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలి. చూడండి, పాలు పొంగు వచ్చినట్టు పైన పొంగు కనిపిస్తుంది. మనం కొబ్బరి పాలు వాడాం కదా, దానివల్ల. ఒకసారి ఇలా కలిపి మంట సిమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. అది ఉడికేలోపు మనం పులుసు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న బాండెల పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె వేసి తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పులుసు, దాంట్లో వేసేసుకోవాలి ఈ పోపునంతా. ఇందాక మనం పులుసులో నీళ్ళు వేయలేదు కదా, అందుకే ఒక్క గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసేయకండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ఉంచి కాగనివ్వాలి. ఈలోపు కొద్దిగా శనగపిండిని నీళ్ళలో కలిపి పెట్టుకుందాము. ఈ శనగపిండి దేనికోసం అంటే పులుసు చిక్కదనం కోసం అండి. శనగపిండి కొద్దిగా నీళ్ళలో ఉండలేకుండా కలుపుకొని ఇలా పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత దానిలో వేసి ఉడికించామంటే పులుసు చిక్కగా ఉంటుంది, మనకి పొంగల్లో కూడా చాలా బాగుంటుంది. మంటను సిమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు దీన్ని కాగనివ్వాలి. చూడండి, చిక్కబడిపోయింది. ఇది కొద్దిగా ఉప్పు చూసుకొని మనము కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోయిందండి పులుసు. ఇది పొంగల్లోకి చాలా బాగుంటుంది, చట్నీ కంటే కూడా పులుసు బాగుంటుందండి. మనం ఇలా పులుసు ప్రిపేర్ చేసుకునేలోపు పొంగలి కూడా ఉడికిపోయింది. దీనిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుందాం. నేను పొంగల్ని కొద్దిగా గట్టిగా చేస్తానండి, ఎందుకంటే పులుసు కదా వాడతాము దానికోసం. ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న పాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, మిరియాలు అన్నీ వేయించుకుందాము. నేనైతే అల్లం, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటానండి, అది మీ ఇష్టం. అది ఇలా అన్నింటిని వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి గుళ్ళో ప్రసాదంగా పెడతారు కదండి, వాళ్ళు ఖచ్చితంగా పచ్చిమిర్చి అల్లం వేస్తారు, అందువల్ల అంత టేస్టీగా ఉంటుంది పొంగలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మిరియాలని పచ్చా పచ్చగా దంచేసుకొని అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన అన్నింటినీ పొంగల్లో వేసేసుకొని కలుపుకుందాం. అంతేనండి, కొబ్బరి పాలతో కమ్మటి కట్టి పొంగలి పులుసు రెడీ అయిపోయిందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే మా ఇంట్లో, చాలా ఇష్టం అందరికీ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి పొంగలి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టైం 7:30 అయిందండి. మనం 5కి లేచాం కదా, 7:30 కంతా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా పొంగల్ చేసినప్పుడు మనం కొబ్బరి పాలతో చేసాం కదా, కొబ్బరి పొట్టు ఏం చేస్తారు అని అనుకుంటున్నారా? చూడండి, ఈ కొబ్బరి పొట్టుని ఉండల్లా కాకుండా పొడి పొడిగా చేసి చెట్లలో వేసామంటే మంచి ఎరువు అవుతుందండి చెట్లకి. నేనైతే వేస్ట్గా పడేనండి, ఈ కూరగాయ ముక్కలు కానీ మనం వెజిటబుల్ పీల్స్ కానీ ఇలా మొక్కలకు వేసుకుంటే మంచి ఎరువు అవుతుంది.